ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసి ఎట్లా ఏం చేయాలి, అసలు ఏం అర్థమవుతలే. బట్ వర్త్ వర్మ, వర్త్ కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. ఏమి మ్యాచ్ వర్మ, ఏమి మ్యాచ్. ఏమన్నారు బౌలింగ్ టీం అన్నారు, 200 కొడితే దుకాణం సర్దుకోరి అన్నారు. అసలు బ్యాటింగ్ గురించి మీ టీం ఎందుకు డిస్కస్ చేస్తుందిరా అన్నారు. అది ఇది అది ఇది మస్తు అన్నారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే 277 హైయెస్ట్ స్కోర్ ఫర్ ఎ టీమ్ ఇన్ ఐపీఎల్. ఇప్పుడు ఏమంటారు, దీనికి ఇంకో సెపరేట్ ఎలివేషన్ అవసరం లేదు, 277 ఇట్ సెల్ఫ్ ఈస్ అన్ ఎలివేషన్ ఫర్ అస్. కానీ ఇంత కొట్టినాక కొంచెం ఎలివేషన్ ఇచ్చుకోవాలి కదా. క్యా సమ్జే రే తుమ్ లోగో హైదరాబాద్ ఎంకో ఫోర్కే రక్తాల్తే మాతో గేమ్ ఆడు అంటే వేరే టీంలతో ఆడినంత ఈజీ ఉంటుంది అనుకున్నారు. బిడ్డ చీరిగిన్నే బొంద పెడతాం, నాకు లాస్ట్ మినిట్ టికెట్ దొరికితే పోయినా పోయి పోవాలా వద్దా అనే కన్ఫ్యూషన్లో పోయినా, ఒక్కవేళ పోకుంటే నా లైఫ్ టైం రిగ్రెట్ అవుతుండే. ఆ రోజు మ్యాచ్ చూసిన వాళ్ళందరూ ఎంత లక్కీ అంటే, మనం ఏదైనా చిన్నగా మనకి ఏదైనా లక్కీగా జరిగితే ఏమంటారు, నక్కతో కొదొక్కొచ్చినామంటారు కదా. ఆ రోజు మ్యాచ్ చూసిన మనందరం లైన్గా 100 నక్కలు తూకలు పెడితే అన్నీ తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చినాం. అంత అదృష్టం మనది. వి విట్నెస్డ్ గ్రేటెస్ట్ ఎవర్ ఐపీఎల్ మ్యాచ్. ప్రతి టీంలో కప్పు కొడితే ఎలివేషన్ లేచడు కామన్, కానీ నార్మల్ మ్యాచ్కి నార్మల్ మ్యాచ్కి ప్రతి టీం ఎలివేషన్ ట్వీట్స్ వేసింది. సన్ రైజర్స్ అంటే అది. దీనమ్మ హెడ్ పోతే అభిషేక్, అభిషేక్ పోతే మార్కరం, మార్కరం పోతే క్లాసీన్, అమ్మ ఒకటి పోతే ఒకడు, ఒకటి పోతే ఒకడు వస్తుండు కొడుతుండు, పిచ్చి కొట్టుడు ఏం కొట్టిరా స్వామి, అది కదా కొట్టుడు అంటే అనిపించింది నాకు మ్యాచ్ చూసిన సేపు. అసలు ముంబై బౌలర్స్కి నిద్ర పట్టడానికి ఎన్ని రోజులు అవుతుందా అని అనిపించింది. ఆ రేంజ్లో కొట్టారు. ఇంత అడ్రినలైన్ రష్ నా లైఫ్లో ఇప్పటికి ఫీల్ కాలేదు. నేను స్టేడియంలో మ్యాచ్ చూస్తేనే అడ్రినలైన్ అంటే అట్లాంటిది, ఇటువంటి మ్యాచ్ స్టేడియంలో చూస్తే మీరు అర్థం చేసుకోరే నా పరిస్థితి ఎట్లా. నేను పిచ్చి లేపుకున్నా నేనైతే. ఇంత హై స్కోరింగ్ మ్యాచ్లో ప్యాట్ కమిన్స్ ది బెస్ట్ ఎకనామిక్ బౌలర్ ఈ మ్యాచ్లో. ఈ మేషిండు 4 ఓవర్స్ 36 రన్స్ 2 వికెట్స్ ప్యాట్ కమిన్స్. ఆరెంజ్ ఆర్మీ గుర్తుపెట్టుకోండి, ఈసారి మనం కప్పు కొట్టినా కొట్టకపోయినా 2024 సన్ నామ సంవత్సరం, సీజన్ ఎండ్ అయ్యే వరకు ప్రతి ఒక్క సన్ ఫ్యాన్ గల్ ఎగిరేసుకొని తిరుగుతాడు. ఆ రేంజ్లో మనల్ని ఆడతారు. అన్ని టీమ్స్కి హెచ్చరికలు జారీ చేస్తున్నాం, అలర్ట్గా ఉండండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఈ సీజన్లో సన్ రైజర్స్ తోటి మ్యాచ్ అంటేనే ఒక్కొక్కరు భయపడే స్థాయి పోతుంది. చెప్తున్నా కదా ఈసారి ఒక్కొక్కరికి ఉంటుంది బిడ్డ. టు ఆల్ ద హేటర్స్, హైదరాబాద్లో పాకిస్తాన్ మ్యాచ్ అయింది ఒకసారి గుర్తుందా, అప్పుడు పాకిస్తాన్ జెండా లోపలి కొంతమంది అందరినీ దేశద్రోహులు అన్నారు. నేను మీతో ఎక్కిపోయిస్తాను, 100% ఎక్కిపోయిస్తాను. మరి ఇవాళ రేపు మ్యాచ్లు అవుతున్నాయి కదా సన్ రైజర్స్కి చెన్నైతో, ముంబైతో, ఆర్సీబీతోటి. మరి ఇక్కడ తెలుగు స్టేట్స్లో తెలుగు వాళ్ళు వేరే జెండా పట్టుకుని వస్తే మిమ్మల్ని ఏమనాలా, అయినా మిమ్మల్ని ఏమనం. అది మా ఆరెంజ్ ఆర్మీ సంస్కారం. మళ్ళీ చెప్తున్నా మీ టీంకి మీరు ఎలివేషన్స్ ఇచ్చుకోండి తప్పు లేదు, బట్ తెలుగు పోయండి, తెలుగు టీంని మాత్రం ట్రోల్ చేయకు. నువ్వు వార్నింగ్ అనుకుంటావా, రిక్వెస్ట్ అనుకుంటావా, సజెషన్ అనుకుంటావా, డిమాండ్ అనుకుంటావా, నీ ఇష్టం, ఏదని అనుకో, బట్ నో ట్రోలింగ్స్ వద్దు. మ్యాటర్కి వస్తే సన్ రైజర్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్, సో హెడ్ టు హెడ్ చూడొచ్చు. 3 మ్యాచెస్, 2 గెలిస్తే ఒకటి మనం గెలిచినాం, నో ప్రాబ్లం. ఇప్పుడు హార్దిక్ పాండ్యా లేడు, ఫుట్బాల్ కోచ్ నెహ్రా ఏమో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఇదే గ్యాప్లో స్టాట్స్ని ఈక్వల్ చేసేద్దాం మనం. టీమ్స్ చేంజ్ చేసుడు ఏమొద్దు, మనకు అదే టీం ఉండని. జస్ట్ వీలైతే సంబంధిని తీసి నితీష్ కుమార్ రెడ్డిని యాడ్ చేయండి, సరిపోతుంది, ఇచ్చి వాడేస్తాం మనం ఖర్చులకు. అండ్ నా ప్రెడిక్షన్ ఫర్ దిస్ మ్యాచ్, మనం ఫస్ట్ బ్యాటింగ్ అయితే బీఆర్ గోనా స్కోర్ 200+, అండ్ మనం బౌలింగ్ అయితే వాళ్ళని 160 లోపు రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. లాస్ట్ మ్యాచ్ నా ప్రెడిక్షన్ కరెక్ట్ అయింది. ఎస్, యూ గాట్ అ కామెంట్, మీ ప్రెడిక్షన్స్ కూడా కామెంట్ చేయండి. సీ యూ ద నెక్స్ట్ వీడియో ఆన్ April 5th, సిఎస్కే వర్సెస్ సన్ రైజర్స్, అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మీ సూపర్ ఫ్యాన్ MVN.